ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి పంపించాలని ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు. సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోవడానికా? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేక. యదోసాకులు చెప్పద్దమ్మా, సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. నారా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టి పుక్కల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి. అమ్మకి ఎలా ఉందిరా? బానే ఉంది. అందరూ తలో చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? వచ్చాను. ఎక్కడొక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలెందుకులేండి? అమ్మ జీవితమే మారిపోవాలి. ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. మసూరియా కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా అదేంటి? లంచం ఏక పిసుకెత్తాడు. టెలి మసూరియా అదేంటో? రికమెండేషన్ గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా ఇదేంటిది? రౌడీజం. ఆయనే పెద్ద రౌడీ. ఆయన మీద రౌడీజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేందా? ఓయబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయి. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ పెట్టి అసగమనుడా? మీదేందయ్యా దర్జోగ? మీ అమ్మమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే, ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్ని ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండేదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ ష్యూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుకోమని రాదా? నేనెందుకా? ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పోయినా పాసు బీహినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయి. సార్, ఈ ఊరికి మీరు కొత్త. ఆయన గురించి మీకు తెలియదు. కాట్రాజు, బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీని లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. మీకు దండం పెడతాను సార్, మీ సిన్సియారిటీ తర్వాత. ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా? ఇక్కడ ఇక్కడ. ఇంకెన్నే? నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్, తీసుకోండి బాబు. అంతా ఓకే. Oh, my God.
మూడే బాంబులు ఉన్నాయి, నాలుగో దగ్గరా. అది కొంచెం లేవండి సార్. సీటు గండం సీటు గండం అనేవాడు, సీటు కింద గండం అని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా. అమ్మో ఇంకా బతికుండా కూర్చుంటానా? ఒక్క రవలో పీలుగు ఎత్తేసేవాళ్ళు కదా. సుమ్మా సూర్యా.